నైపుణ్యాభివృద్ధి అనేటువంటిది ప్రభుత్వాలు చెప్తున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, దానికి అనుగుణంగా రాష్ట్రాల్లో ఈ నైపుణ్య శిక్షణా కేంద్రాలు పెట్టడం. ఇక్కడ ఈ కీలకమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, దాంట్లో ఎవరైతే ఫ్యాకల్టీలు ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటిది, డీడీయూ జీకేవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ బిల్స్ రిలీజ్ చేయడం లేదు గవర్నమెంట్. ఒక దీంట్లో 5 నెలల నుండి ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదు. అడిగితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు, మేము శాలరీ ఇవ్వలేమంటున్నారు, అర్థం చేసుకోండి అనేటువంటిది అందులో ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి మాట. ఇది ఒక సంస్థ, చాలా సంస్థలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే ఓ పక్కన హాస్పిటళ్ళు కోవిడ్ కింద తీసుకున్నది గవర్నమెంట్, అక్కడ మనకేం డబ్బులు ఇవ్వట్లేదు కాదని అంటూ డాక్టర్లు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వైద్య సిబ్బంది సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాగే ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ లాంటి డబ్బులు తీసుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ అందులో పనిచేసేటువంటి సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వలేదు. అది ఓపెన్ సీక్రెట్. వాళ్ళందరూ టీచర్లు, చివరికి టీచర్లు లెక్చరర్లు ఎట్లాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారో చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకి సేమ్ ప్రాబ్లం, జీతాలు వాళ్ళ చేతికి వెళ్ళలేదు. పంపిణీ కార్యక్రమాలు ఏం ప్రభుత్వం నుండి నేరుగా పేదలకు అందుతున్నాయి కానీ నిజంగా కష్టపడేటువంటి వాళ్ళకి మాత్రం చేతులకి జీతాలు రావట్లేదు. దాని వెనకాల ఆ సంస్థలకు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి నిధులు రాకపోవడం అన్నటువంటిది కారణమవుతుంది. మరి దీనికి పరిష్కరిస్తారా, లేకపోతే ఎవరి చావు వాళ్ళు చావండి, మేము ఇచ్చేటువంటి వాళ్ళు మాకు ఓట్లేస్తారనేది వంటిది చూస్తారా? అదే జరిగితే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా సాలిడ్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.